वेलकम टू 30 मिनट्स तिंडि कलिगिते कंड कलदोय कंड कलवाडेनु मनिषोय अन्नारु गुरचाड दीन्नि इप्पुडु मनं कास्त मार्चुकोवाल्सिन समयं वच्चेसिंदि तिंडि कलिगिते जब्बुलोच्चोय तिंडि लेकुंटे चावोच्चोय अनुकोवाल्सिन परिस्थिति वच्चेसिंदि पाल नुंची पळ्ळ दाका नेय्यि नुंची नीळ्ळ दाका अन्नी कल्तीने तिनकपोते नीरसं तिंटे जब्बुलु मरें चेयालि एला बतिकि चावालि ఇదే ఇవాల్టి 30 మినిట్స్ మీరెంత ధనవంతులైనా కావచ్చు మీకెంత పలుకుబడైనా ఉండొచ్చు ఫుడ్ మే సవాల్ ఒక్క పూట కల్తీలేని ఆహారం తీసుకోండి చూద్దాం టిఫిన్ లంచ్ డిన్నర్ మీ ఇష్టం ఈ ఛాలెంజ్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం ఎవరి తరం కాదు ఎందుకంటే కల్తీ లేని కల్తీ కాని ఆహారం అంటూ ఏది లేదు అందుగలదిందు లేదన్న సందేహంబు వలదు ఎందెందు చూసినా కమ్మని ఆహారం వెనక కల్తీనే గలదు పశువులు గడ్డి తినును పక్షులు గింజలు పండ్లు తినును మరి మనుషులేం తినాలి కరెక్ట్ మీరు విన్నది కరెక్టే మనుషులు అంటే మనమే మనమంతా ఏం తినాలి ఈ ప్రశ్నలో ఎలాంటి వింత లేదు ఈ ప్రశ్న తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా సమాధానం కోసం తిరుగుతోంది నిజానికి మనుషులకు తినడానికి ఏం తక్కువ డబ్బులు ఉండాలే గాని ఒకటా రెండా ఎన్ని వేల రుచులున్నాయి లక్షల వంటకాలున్నాయి నిజమే ఎన్నో జాతులు ఎన్నో సంస్కృతులు ఎన్నో ఆహార పలవాట్లు వాటి ఫలితంగా ఎన్నెన్నో ఆహార పదార్థాలు ఇంతవరకు నిజమే కానీ అందంగా మీ కంటికి కనిపించే ప్రతి ఆహారం వెనక పడగ విప్పిన కల్తీ మిమ్మల్ని కాటేయడానికి రెడీగా ఉంది కాస్త కాస్తగా మీ శరీరాన్ని విషంగా నింపేస్తున్నాయి పాలు పప్పు ధాన్యాలు పళ్ళు కూరగాయలు జామ్ జెల్లీ ఒకటా రెండా కొన్ని వందల రకాల ఆహార పదార్థాలు కల్తీ అయ్యి మీ ముందుకు వస్తున్నాయి టిఫిన్ దగ్గర నుంచి లంచ్ డిన్నర్ దాకా మీరు తీసుకునే అన్ని వెరైటీల ఫుడ్ అనేక కోణాల్లో కల్తీ అవుతుంది ఈరోజు ఏం వండాలి రేపు ఏం తినాలి లాంటి ఆలోచనలు పక్కన పెట్టేయండి ఎందుకంటే ఏం వండినా ఏం తిన్నా అందులో మీ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విషం ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఆహారాన్ని కల్తీ చేసే ముఠాలు రెచ్చిపోతున్నాయి చూస్తున్నారుగా విజయవాడలో తయారవుతున్న కల్తీ నెయ్యిది ప్రముఖ బ్రాండ్ల పేరుతో కల్తీ నెయ్యిని అందంగా ప్యాక్ చేసి ప్రజలకు అంటగట్టేస్తున్న ఓ ముఠాకు బేడీలేశారు బెజవాడ పోలీసులు విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో అడవి నిక్కలం ఊరు దాటాక మామిడి తోటలో స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ దందా కొనసాగించారు కొందరు అక్రమార్కులు దుర్గా బ్రాండ్ పేరుతో అమ్మకాలు జరిపారు పైకి బ్రాండ్ నేమ్ పెద్దదిగా పెట్టి తర్వాత వీళ్లు అనుకున్న పేరు చిన్నదిగా పెట్టి బ్రాండ్ల పేరుతో జనానికి బ్యాండ్ వేస్తున్నారు వీళ్ళు ఒక పసుపు ఫ్లేవర్ తీసుకొచ్చి ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నారు అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి వాడితే మటుకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది ఇది దుర్గాకి ముందు అనేక రకమైన పేర్లు కలిపారు వీళ్ళు వనదుర్గా అని శ్రీ దుర్గా అని విజయ దుర్గా అని లక్ష్మీ దుర్గా అని నవదుర్గా అని అలా పెట్టి దీన్ని స్కూరియస్ గా తయారు చేసి అసలు నెయ్యి అనేది ఇందులో 10% 5% మాత్రమే ఉంటుంది ఒరిజినల్ నెయ్యి మిగిలిందంతా ఈ బాగా లో క్వాలిటీ ఆఫ్ డాల్డా డాల్డా అంటే వనస్పతి ఆయిల్ అదేవిధంగా రైస్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ లో క్వాలిటీ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ అదర్ కెమికల్స్ కలిపి ఈ నెయ్యి వాసన వచ్చేటట్టుగా తయారు చేస్తున్నారు డాల్డా రైస్ బ్రాన్ ఆయిల్ రెండింటిని మొదట మిక్స్ చేస్తారు తర్వాత దానికి కలర్ రావడానికి కెమికల్ రంగులు కలుపుతారు నెయ్యి ఫ్లేవర్ వచ్చేలా చేస్తారు ఈ కల్తీ నెయ్యి తింటే శాల్టీ గల్లంతే కాస్త కాస్తగా శరీరం రోగాల పుట్టగా మారిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో కల్తీ నెయ్యి దొరకడం ఇదే మొదటిసారి కాదు గతంలో అనేక సార్లు కల్తీ నెయ్యి మాఫియాలను పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు కల్తీ కహానిని నడుపుతూనే ఉంటాడన్నమాట
పాలు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అత్యంత ముఖ్యమైన పౌష్టిక ఆహారం. కానీ ఇప్పుడు పాలు తాగితే రోగాల పాలు కాక తప్పదు. పౌడర్లు కలపడం దగ్గర నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వరకు ఎన్నో రూపాల్లో పాలు కల్తీ అవుతూనే ఉన్నాయి. మీ పిల్లలు బుద్ధిగా రోజూ పాలు తాగుతున్నారని మురిసిపోతున్నారా? మిల్క్తో ఆరోగ్యంగా ఉన్నారని ఆనందపడుతున్నారా? అయితే పేరెంట్స్ భద్రం, బీ కేర్ఫుల్. అనేక రకాలుగా పాలను కల్తీ చేసే మాయగాళ్లు తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగునా ఉన్నారు. ఇప్పుడు కల్తీ రాస్కెల్స్ మరింత రెచ్చిపోతున్నారు. ఆక్సిటోసిన్ ఇదో ఇంజెక్షన్. పాల దిగుబడిని పెంచేందుకు గేదెలకిస్తున్న ఈ ఇంజెక్షన్ పాలను విషంగా మారుస్తోంది. కాసుల కోసం కక్కుర్తు పడే పాల వ్యాపారులు గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క పాల వ్యాపారులే కాకుండా డైరీ ఫామ్లో కూడా ఆక్సిటోసిన్ ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ చేస్తే పాలను అధికంగా ఇస్తాయి గేదెలు. కానీ ఈ పాలు తాగితే చిన్నారుల హార్మోన్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఆడపిల్లల్లో ఈస్ట్రోజన్, మగపిల్లల్లో టెస్టోస్టెరాన్స్ విడుదలలో అనూహ్య మార్పులకు కారణమవుతాయి. ఇప్పుడు ఇంటికొచ్చి పోసే పాల నుంచి ప్యాకెట్ పాల దాకా ఎన్నో రూపాల్లో ఆక్సిటోసిన్ వెంటాడుతూనే ఉంది. సో దీంతో మనకి హార్మోన్ల సమతులత కోల్పోవడం జరుగుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయిపోవటం, ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఎక్కువ అవటం, దాంతో మనకి మామూలుగా ఒక యువతికి ప్యూబర్టీ రావటము అంటే బ్రెస్ట్ చేంజెస్ ఫస్ట్ కనిపిస్తాయి, సెకండ్ ప్యూబిక్ హెయిర్, థర్డ్ పీరియడ్స్ రావటం, ఇవి మనకు ఒక 1-1 ఇయర్ గ్యాప్ తో మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇది మామూలుగా మనకి ప్యూబర్టీలో వచ్చే చేంజెస్. వీటిని మనం చాలా తొందరగా చూస్తున్నాం, ఎందుకంటే ఎక్స్టర్నల్ గా ఈ హార్మోన్స్ ఇవ్వడం వల్ల బాడీలో హార్మోన్స్ అని తొందరగా ప్రికాషియస్ గా మనకి పెరగటం జరుగుతుంటుంది. చిన్నారుల హార్మోన్లతో ఆడుకునే కల్తీ పాలు. తిన్న పాపానికి శరీరాన్ని కాస్త కాస్తగా తినేసే నెయ్యి, పండ్ల నుంచి ఆయిల్ దాకా అన్ని కల్తీ నెయ్యి. మరి మనుషులు ఏం తిని చావాలి? ఆహార పదార్థాలు మాత్రమే కాదు, ఉప ఆహార పదార్థాలు కూడా కల్తీ కంపు కొడుతున్నాయి. వంటకు అవసరమైన ఆహారమే కాదు, దానికి రుచినిచ్చే మసాలాలు కూడా మిమ్మల్ని మటాష్ చేసేస్తామంటున్నాయి. అల్లం పేస్ట్ నుంచి మసాలా దినుసుల దాకా అన్నీ నకిలీనే. రోజు ఆహారం తీసుకోవడం అంటే అర్థం శరీరానికి శక్తినివ్వడం అని కాదు, రోజు శరీరాన్ని కాస్త కాస్త విషంతో నింపడం అని అర్థం. ఒకసారి ఈ ప్యాకెట్లను చూడండి. రోజు కిరాణా దుకాణాల్లో కనిపించేవే కదా, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు బాగా తెలిసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. నిజానికి ఇది అల్లం పేస్ట్ కాదు, అల్లం వేస్ట్. కూర ఏదైనా టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే. బిర్యానీ ఘుమఘుమల వెనక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది. మసాలాల జాబితాలో ఉండే అల్లం వెల్లుల్లి తగిలిన వంటల రుచి నషాళానికంటుతుంది. అయితే మహానగరంలో కొందరు మాయగాళ్లు వినియోగదారుల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు. కుళ్లిన అల్లం వెల్లుల్లికి కొన్ని రకాల రసాయనాలు కలిపి అందంగా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఒరిజినల్ కంపెనీని పోలినట్లుండే హోలోగ్రామ్లు, స్టిక్కర్లు అతికించి మార్కెట్లోకి వదులుతున్నారు. ఈ వేస్ట్ పేస్ట్ టేస్ట్ రావడం కోసం, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం కలర్స్, యాసిడ్, మరికొన్ని రసాయనాలు కలిపేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 2 సార్లు దాడులు చేసిన పోలీసులు నకిలీ అల్లం పేస్ట్ ముఠాల గుట్టు రట్టు చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక చోట్ల ఇవి తయారవుతూనే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందులో ఉన్నటువంటి కెమికల్స్ వల్ల, హార్మ్ఫుల్ డేంజరస్ కెమికల్స్ వల్ల బాడీలో డేంజరస్ కొలెస్ట్రాల్ అనేటువంటి ట్రైగ్లిజరైడ్స్ ని, లో డెన్సిటీ లైపో ప్రోటీన్స్ లేదా ఎల్డిఎల్ లెవెల్స్ అని విపరీతంగా పెరిగిపోతాయి. దానివల్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి లేదా నేరో అయిపోయి చిన్నపిల్లల్లోనే హైపర్ టెన్షన్ రావటం, ముఖ్యంగా హై బీపీ అనేది రావటం, హార్ట్ అటాక్ లేదా హార్ట్ స్ట్రోక్స్ రావటం, యుక్త వయసులోనే ఈ పెరాలసిస్ స్ట్రోక్స్ రావడానికి ఎక్కువగా ఈ దోహదపడుతుంది. ఇదిగో ఇది చూడండి, మీకు కనిపిస్తోంది నకిలీ టమోటా సాస్. టమాటాలు మిరపకాయలు లేకుండానే సాస్ తయారు చేసేస్తారు, అదెలా అంటారా? కల్తీ సాస్ అంటే అంతే మరి.
కేవలం రసాయనాలు యూజ్ చేస్తారు. గంజి పిండి, కుళ్ళిన గుమ్మడికాయ గుజ్జుకు టమోటా ఫ్లేవర్ ఉన్న కెమికల్స్ కలుపుతున్నారు. అత్యంత హానికరమైన ఈ సాస్లతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఈ మధ్యనే ఎల్బీ నగర్ పరిధిలోని వనస్థలిపురంలో ఈ నకిలీ టమోటా సాస్ తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో గుండెల్లో గుబులు పుట్టించే ఈ కల్తీ సాస్ తయారీ బయటపడింది. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే ఈ కల్తీ సాస్ ను స్థానిక హోటళ్లలోనే గాక నగరంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కసారి ఈ వంట దినుసులు చూడండి, ఎలా నిగనిగలాడిపోతున్నాయో. ఇప్పుడే పంట నుంచి కోసుకొచ్చి తాజాగా అమ్ముతున్నట్లు కనిపిస్తున్నాయి, కానీ ఇది నిజం కాదు. ఎగ్జాంపుల్ కు జీలకర్ర తీసుకోండి. దీన్ని తింటే డ్యామ్ షూర్ కొద్ది రోజుల్లోనే ఆసుపత్రికి వెళ్లడం ఖాయం. ఎందుకంటే ఈ మెరుపుల వెనక బ్లాక్ ఆక్సైడ్, సింథటిక్ గమ్, మైదా, రెడ్ ఆక్సైడ్, వైట్ లూబ్రికెంట్ ఆయిల్, నకిలీ పెప్పర్, బాంబే రవ్వ, స్టోన్ పౌడర్, గోడలకు వేసే పెయింట్, సోడియం హైడ్రోసల్ఫైడ్ పౌడర్, ఇలా తెలియనిన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి. మనం వాడే తాలింపులో ఒక్క జీలకర్రలోనే ఇంత నకిలీ కంపుంది. అలాగే ఈ మిరియాలు కూడా చూడండి, నిగనిగలాడిపోతున్నాయి కదా. వంటలో వాడితే వీటి ఘాటు ఎలా ఉంటుందో కాని కడుపులో పడితే మాత్రం ప్రాణాలు మటాషవడం ఖాయం. ఎందుకంటే ఇవి మిరియాలు కాదు, అచ్చు అలాగే కనిపించే బొప్పాయి గింజలు. ఫ్రీగా దొరికే ఈ గింజలను ఇలా మిరియాలుగా మార్చే సమ్మేస్తున్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు మళ్లీ కెమికల్స్ లో ముంచి తీస్తున్నారు. చివరికి గసగసాల్లో కూడా నకిలీ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? కాని అదే జరుగుతోంది. సరిగ్గా దగ్గరకు చూస్తే ఇదంతా మైదాపిండే. హైదరాబాద్ లోని పాత బస్తీలో పోలీసులు జరిపిన దాడిలో ఈ కల్తీ మసాలా గ్యాంగ్ పట్టుబడింది. దొరికింది ఈ ఒక్క గ్యాంగ్ మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. అల్లం వేస్ట్ నుంచి సాఫ్ దాకా అన్ని కల్తీమయం చేసేస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు సవాల్ విసురుతున్నాయి. సమాజంలో రకరకాల ఆర్థిక స్థితిగతులున్న వ్యక్తులుంటారు. వారి వారి ఆర్థిక స్థాయిని బట్టి వాళ్ల జీవన విధానం ఉంటుంది. కానీ పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేకుండా మూకుమ్మడిగా అందరూ చేస్తున్న పని ఒకటుంది. అదేంటో పదే పదే మేం చెప్పడం దేనికి, మీకే అర్థమైపోయి ఉంటుంది. విషం తీసుకోవడం. టిఫిన్లో కాస్త, లంచ్ లో కాస్త, డిన్నర్ లో కాస్త. వందకు 100% హానికరంగా మారిన ఆహార పదార్థాలు పండ్లు ప్రధానమైనవి. మీరు కొరుక్కు తినే పండ్లే మీ ప్రాణాలను కొరుక్కు తినేస్తున్నాయి. ఎందుకంటే పండ్లను మగ్గపెట్టడానికి వాడుతున్న విష రసాయనాలతో ప్రాణాలకు ముప్పు పొంచుంది. పండ్లను మగ్గపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కాల్షియం కార్బైడ్ తో పండ్లు మగ్గడానికి ఎక్కువ సమయం పడుతోందని మరింతగా చెలరేగిపోతున్నారు హోల్సేల్ వ్యాపారులు. కొన్ని రకాల రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. దాంతో పచ్చిగా ఉన్న కాయ కూడా గంటల వ్యవధిలోనే పండుగా మారిపోతోంది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు ఇటీవల సీరియస్ గా తీసుకుంది. ఉన్నత న్యాయస్థానం ముట్టికాయలు కూడా వేసింది. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. పండ్లను మగ్గపెట్టే క్రమంలో వాటిలో విషాన్ని రకరకాలుగా చొప్పిస్తున్నారు వ్యాపారులు. విశాఖ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ లో మగ్గపెట్టే పండ్ల విషయంలో కొత్త కోణం ఒకటి బయటపడింది. అగరబత్తి తరహాలో కెమికల్ స్టిక్స్ వాడుతున్న విషయం బయటకొచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా అగరబత్తిలతో పండ్లను మగ్గబెడుతున్న తీరును చూసి అధికారులే నిర్ఘాంతపోయారు. రసాయనాలను స్ప్రే చేయడం ద్వారా జరిగే హాని కన్నా ఇది మరిన్ని రెట్లు ప్రమాదకరం. ఈ మధ్యనే స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నిర్వహించిన పరిశోధనల్లో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల ఫుడ్ ఇన్స్పెక్టర్లు 3651 శాంపిల్స్ లో 625 ప్రోడక్ట్స్ పూర్తిగా హానికరమైనవని తేలింది. దారుణమైన విషయం ఏంటంటే ఎంతో నమ్మకంగా కంపెనీ బ్రాండ్ నమ్మి వినియోగదారులు కొనుగోలు చేసే ఆహార పదార్థాలు కూడా కల్తీ అవుతున్నాయి. వీటిలో ప్రాణాంతకమైన మెటల్స్, యుస్ఫేట్, బైఫెన్థ్రిన్, ట్రయోజిఫిన్, ములాఫియన్, క్వినాల్ఫాస్ తదితర క్రిమి సంహారక మందులున్నాయని గుర్తించారు.
ఇటీవల కాలంలో మన దేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోతుంది. దీనికి అనేక కారణాలు, అందులో ఇది కూడా ఒక కారణం కావచ్చు. క్రిమిసంహార మందులు కావచ్చు, పొల్యూటెంట్స్ కావచ్చు, ఇతర పొల్యూషన్ కావచ్చు. ఏది తినేది ముఖ్యంగా మన ఫుడ్, చాలామంది మనం తినే ఆహార పదార్థాల్లో ఎన్నో పొల్యూటెంట్స్, పిల్లల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాల సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, రక్తహీన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరం మెట్రోపాలిటన్ సిటీ స్థాయిని దాటి కాస్మోపాలిటన్ సిటీ స్థాయిని అందుకోవడానికి పరుగులు పెడుతున్న నగరం. అర కోటి జనాభాను ఎప్పుడో దాటిన హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య ఎంతో తెలుసా? జస్ట్ 4 మాత్రమే. జీహెచ్ఎంసీ పరిధిలో 30 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి, కానీ ఉన్నది కేవలం 4 మాత్రమే. ఈ పరిస్థితుల్లో కల్తీ లేని ఆహారం ప్రజలకు ఎలా చేరుతుంది? 100 ఆహార పదార్థాల్లో విష రసాయనాలున్నాయని పదే పదే ప్రభుత్వ ల్యాబొరేటరీనే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో త్వరలో 26 ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఇక జిల్లాల విషయానికొస్తే ప్రతి జిల్లాలోనూ 3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి, కానీ జిల్లాకు ఒక్కరు మాత్రమే ఉన్నారు. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. వీరంతా కేవలం సంతకం పెట్టి డ్యూటీ చేస్తున్నామని చెప్పడానికి మాత్రమే పరిమితమవుతున్నారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. విచ్చలవిడిగా జరుగుతున్న ఆహార కల్తీ అదే విషయాన్ని తేల్చి చెప్తోంది. సన్ ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా రకరకాల వంట నూనెల గురించి మీకు తెలుసు. కానీ మీరు బయట తినే ఫుడ్ ను వీటిలో ఏ ఒక్కదాంతోనూ తయారు చేయరు. దానికి సెపరేట్ గా జంతు కళేబరాలతో తయారు చేసే నూనె ఉంది. తింటే క్యాన్సర్ గ్యారంటీ. మనకు తెలియకుండా చాలాసార్లు ఆ నూనెను టేస్ట్ చేసే ఉంటాం. హైదరాబాద్ లో జంతువుల ఎముకల నుంచి ఆయిల్ తీసి అమ్మే దందా ఇంకా ఆగలేదు. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఫలితం లేకుండా పోతోంది. భాగ్యనగరం శివారులో జంతువుల ఎముకలు, కుళ్లిన మాంసం నుంచి యథేచ్ఛగా ఆయిల్ తీస్తున్నారు. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎముకల ఆయిల్ హైదరాబాద్ లోని పలు హోటళ్లకు సప్లై అవుతున్నట్టు తెలుస్తోంది. ఎముకల నుంచి నూనె తయారు చేయడం కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు కేటుగాళ్లు. తాము ఉత్పత్తి చేసిన నూనెని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తరలిస్తూ జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కిలో నూనె ప్యాకెట్లు కేవలం 25-30 రూపాయలకి అమ్ముతుండటంతో పలువురు వ్యాపారులు కూడా వీటినే కొని ఉపయోగిస్తున్నారు. ఇలా బోన్స్ నుంచి తయారు చేసినటువంటి ఆయిల్స్ మామూలుగానే హానికరము. ఎందుకనంటే దీంట్లో లోపల ఉండేటువంటి పదార్థాలు సమ్టైమ్స్ హై కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కానీ అన్స్టెరైల్ టెక్నిక్తో చేస్తారు. గ్యాస్ట్రోఎంటైటిస్, లూజ్ మోషన్స్ అవి ఇవి కూడా రావచ్చు. సో దాదాపుగా ఈ ఆయిల్ తిన్న వాళ్ళ లోపల క్రానిక్, ఫస్ట్ డే సెకండ్ డే కాకుండా కొన్ని రోజుల తర్వాత కంటిన్యూగా యూజ్ చేసే వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళకు హార్ట్ పరమైన జబ్బులు, కిడ్నీ పరమైన జబ్బులు, లివర్ పరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అదని ఇదని లేదు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల నుంచి అనారోగ్యకరమైన మత్తు పదార్థాల వరకు దేన్ని కల్తీగాళ్లు వదిలిపెట్టడలేదు. కళ్ళు నుంచి ఆల్కహాల్ వరకు జరుగుతున్న కల్తీ అందరికీ తెలిసిందే. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కానీ కల్తీ మద్యం సేవించడం ప్రాణాలకే ప్రమాదం. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్ నడిబొడ్డున హైక్లాస్ లుక్తో మద్య కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇది అమీర్పేట ఎక్సైజ్ సర్కిల్లోని ఎర్రగడ్డ, సనత్నగర్ ప్రాంతాలకు మధ్యనున్న ఓ బార్. పైకి ఓ హోటల్ గాను, బయటకు రెస్టారెంట్ గాను, ఎవరికీ సంబంధం లేకుండా ఓ పెద్ద బార్ బోర్డ్. గుడ్ టైమ్స్ మల్టీ క్యూసైన్ రెస్టారెంట్ అండ్ బార్. లోనికి అడుగు పెడితే అన్ని హంగులు ఉంటాయి, కిక్కిరిసిన కస్టమర్లు కనిపిస్తారు. కానీ ఈ బార్ కు లైసెన్స్ మాత్రం లేదు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జాబితాలో ఎక్కడా దీని పేరు లేదు. లైసెన్స్ లేకపోతే మద్యం డిపోల నుంచి మద్యం సరఫరా కాదు. మరి ఈ లైసెన్స్ లేని బార్లలో ఎలా అన్ని రకాల మందు అమ్మగలుగుతున్నారో ఆలోచిస్తే తాగకుండానే కిక్కెక్కుతుంది. ప్రభుత్వ ఆబ్కారీ డిపో నుంచి సరఫరా లేదు అంటే ఖచ్చితంగా డూప్లికేట్ మద్యంతో కస్టమర్లను మోసం చేస్తున్నారు, వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఏ బార్ కు లైసెన్స్ ఉందో కస్టమర్ కు తెలియదు కాబట్టి వీటి హంగు చూసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాగే పాలు, తినే పండ్లు, కూరగాయలు,
ఆకుకూరలు, నూనె, మసాలా పదార్థాలు, నెయ్యి, సాస్ ఇలా చెప్పుకుంటూ పోతే కల్తీ జాబితా పూర్తయ్యేసరికి గొంతెండిపోతుంది. వినేవాళ్లకు గుండె ఆగిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి కంచం కల్తీ అయిపోయింది. కల్తీ భూతం నుంచి ప్రజలను కాపాడేదెవరు? ఆహారంతో సంహారం, కంచం నిండా కల్తీనే. ఏం కొనే స్తోమతున్నా ఏం తినేట్లు మాత్రం లేవు. ప్రతి ఒక్క ఆహార పదార్థం కల్తీ అయిపోతోంది. మరోవైపు ప్యాకేజ్డ్ ఫుడ్ లో అనుమతి లేని క్రిమి సంహారక మందులు, విష రసాయనాలు, చివరకు గడ్డి గాలి తిని బతకాలా అనిపిస్తుంది. కానీ ఆ గడ్డి గాలి కూడా కలుషితమైపోయాయి. బతకడానికి ఏదో ఒకటి తినాలి, తప్పదు. తిన్న పాపానికి వ్యాధులు తెచ్చుకొని చావాలి, అది తప్పదు. ఇది వాల్టి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి టీవీ 9.